సీఎం కేసీఆర్ సారు ఈసారి రెండు జాగల్లో పోటీ చేస్తానని చెప్పేటాలకు చాలా మంది పరిశాన అయ్యారు. ఎగస్ పార్టీ వాళ్ళైతే తీరొక్క తీర్లు ఆడిపోసుకున్నారు. అయితే అందరేమో గానీ ఈ ఊరోళ్ళు మాత్రం సీఎం సార్ కామారెడ్డిలో పోటీ చేస్తాడని తెలిసినాక మస్తు సంబరపడుతురట. ఇన్నొద్దులకు మాకు మంచి రోజులు వచ్చాయి అని అనుకుంటురట. మరి గా ఊర్ కథ ఏంటిదో ఒక్కసారి చూద్దాం పరి. సీఎం కేసీఆర్ సార్ కామారెడ్డికి వెళ్ళి పోటీ చేస్తానని చెప్పంగానే నోట్ల సక్కెర పోసినట్టు అయిందట ఈ ఊరోళ్ళకు. అగో ఏంటి కాంత సంబరం అవుతున్నదో అనుకుంటారా? ఇది కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో ఉన్న పోసానిపల్లి. దీన్నే ఇప్పుడు కోనాపూర్ అని పిలుచుకుంటారు. సీఎం కేసీఆర్ సార్ సొంతూరు. అప్పట్లో కేసీఆర్ సార్ తల్లిదండ్రులు ఇదే ఊర్లో ఉండేనాట. అటెనక ఇక్కడికి వెళ్ళే ఈ కోనాపూర్ కెళ్ళే సిద్దిపేట జిల్లాలో ఉన్న చింతమాడకకు వలసపోయిర్రాట. దాని అడమ మంత్రి కేటీఆర్ సార్ కోనాపూర్ పోయి చిన్నప్పటి ముచ్చట్లన్నీ యాది చేసుకున్నాడు. నాయనమ్మ పేరు మీద కోట్లు ఖర్చు పెట్టి ఓ బడి కూడా కట్టిండు. బడి బంగ్లానే కాదు, ఇప్పటికే కోనాపూర్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, కల్వర్టులు అన్ని పనులు శురువైనాయట. ఇక ఇప్పుడు పెద్దసారే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు కాబట్టి అడగకుండానే అన్ని సౌలతులు వస్తాయి. సొంతూరు మీద గాయంత పాయిరం ఉండదా సార్కు అనుకుంటారట ఊరోళ్ళు. కేసీఆర్ గారు వస్తుండే నిన్న అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచే మేము మా నియోజకవర్గమే చాలా హర్షం వ్యక్తం చేస్తుంది. ఇంకా ఆయన వస్తే మాకు ఇంకా బాగా కనబడుతుంది అని మాకు ఆశిస్తున్నాము. కేసీఆర్ అడుగు పెట్టినట్టు ఇంకా మా ఊరు మొత్తం ఒక విలేజ్ మోడల్ గా తీర్చిదిద్దబోతుందని మేము అనుకుంటున్నాం సార్. ఇంకో దిక్కు కామారెడ్డిలో చెయ్యి పార్టీ వాళ్ళ దిక్కు నుంచి గట్టి పోటీ ఉన్నదట. అయితే ఎంత పోటీ ఉన్నా సీఎం సార్కి ఏం లెక్కున్నది అనుకుంటారు కారు పార్టీ వాళ్ళు. మరి చూడాలి, కేసీఆర్ సార్ ఎమ్మెల్యే అయితే ఈ కోనాపూర్ ను ఏమేం చేస్తాడో, ఎట్టెట్ట చేస్తాడో, సొంతూరు పబ్లిక్ ను ఏ తీరుగా అరుచుకుంటాడో. ఇక్కడి పబ్లిక్ అయితే మస్తు ఆశలే పెట్టుకున్నారు.